ఉత్తరం భాగం దక్షిణం కామాద దివసంజీయా అద్భుత కేసరి ప్రియ భాగవతోత్తములారా నృసింహస్వామి వైభవాన్ని తిరిగి చేసేటువంటి నృసింహ అష్టోత్తర శతనామావళిలో ఈనాడు డెబ్భై ఐదవ నామాన్ని మనం ఆస్వాదించబోతున్నాం ఆ డెబ్భై ఐదవ నామం చాలా ఒక విశిష్టమైనటువంటి నామం ఓం సర్వమంత్రైక రూపాయ నమ స్తోత్రం సర్వమంత్రైక సర్వతంత్రాత్మకో సర్వతంత్రాత్మకోవ్యక్త సువ్యక్తో భక్తవత్సల అని శ్లోకం అందులో సర్వమంత్రైక రూప అని భగవంతుణ్ణి కీర్తించడం జరుగుతున్నది అంటే సర్వేషాం మంత్రాం ఏకరూపం తస్మై సర్వమంత్రైక రూపాయ సకల మంత్రాలకి కూడా ఏకరూపంగా ఉన్నటువంటి నరసింహస్వామిని కీర్తిస్తున్నామని ఈ నామానికి అర్థం మంత్రం అంటేనే ప్రతి ఒక్కరూ కూడా అందులో ఒక గౌరవ బుద్ధిని కలిగి ఉంటారు విశేషంగా పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభవాదును తెలియజేసేదే మంత్రములు అంటే ఆ పద సమూహములు మంత్రం అలాగే తమ యొక్క ఇష్టాలను ఏదైతే సిద్ధింపజేస్తుందో అవి కూడా మంత్రములు అనబడతాయి మంత్రః అనే శబ్దానికి ఏమర్థమంటే మంత్ర్యతే గుప్యతే మంత్రియతే గుప్తం పరిభాష్యత ఇది మంత్ర అన్నారు ఏదైతే దాచబడుతుందో అది మంత్రం మననాత్ అని కూడా చెప్తూ ఉంటారు అందువల్ల రహస్యంగా ఉంచబడేది ఏదైతే ఉందో దానికి మంత్రం అని కూడా పేరు అందువల్ల మననాథ్ తత్వరూపస్య దేవస్య కాయతే సర్వభయత తస్మాత్ మంత్ర ఇతీరిత అన్నారు అంటే మంత్రం ఏం చేస్తుందంటే మననాత్ పునఃపున అనుసంధానం అనుధ్యానం చేస్తూ ఉంటే తత్వరూపస్య దేవస్య అమిత తేజస అంటే భగవంతుడు ఎవరు పరమాత్మ ఎవరు ఆ పరమాత్ముని యొక్క దివ్య వైభవాన్నంతటిని కూడా మరణం చేస్తూ త్రాయతే సర్వ భయత సకల విధములైనటువంటి భయముల నుండి ఏదైతే రక్షిస్తుందో దానికి మంత్రం అనిపే అందువల్ల లోకల్లో చెప్తూ ఉంటారు జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన అని చెప్తూ అటవ్యాం నారసింహశ్చ సర్వత పాతు కేశవ అన్నారు ఇదంతా కూడా మంత్రాలే అని చెప్తూ ఉంటారు అలా మననాత్ సర్వభావాణా సంసారసాగరా మంత్రరూపా హి తక్తి మనన జ్ఞాన రూపిణి మంత్రం మంత్రమంటే మననాత్ సర్వభావాన సకల భావాల్ని మనం మననం చేస్తూ ఉంటే లోపల అనుసంధానం చేస్తూ ఉంటే అనుధ్యానం చేస్తూ ఉంటే సంసార సాగరం నుండి ఈ మంత్రం మనల్ని రక్షిస్తుంది అందువల్ల కులశేఖరులు కూడా ఆ జిహ్వను నాలికను అక్కడ సంబోధిస్తూ జప జప శ్రీకృష్ణ మంత్రమని చెప్తూ ఉంటారు ఇలా మంత్రరూపాహితక్తి మనన జ్ఞానరూపిణి అని మంత్రముల యొక్క వైభవాన్ని విశేషంగా చెప్తూ ఉంటారు ఇక్కడ మంత్రం అంటే భగవంతుడికే మంత్రం అని పేరు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రంలో ఈ మంత్ర గమ్యుడు భగవంతుడు అని సమస్తము కూడా భగవత్స్వరూపమే అని చెప్తూ మంత్రీ మంత్రో మంత్రగమ్య మంత్రకృత్ పరమంత్రహృత్ మంత్రభృత్ మంత్రపలదః మంత్రేషో మంత్ర విగ్రహ మంత్రాంగ మంత్ర విన్యాస మహామంత్ర అని భగవంతుణ్ణి సంబోధిస్తున్నారు మంత్రి అంటే ఎవడైతే ఆలోచన చేస్తాడు భగవంతుడు కూడా ఆలోచిస్తాడు విచారిస్తాడు ఏం ఆలోచిస్తాడంటే ఈ జగత్తుని ఎలా మనం రక్షించాలి జీవులను ఎలా రక్షించాలి అని చెప్తూ ఉంటారు మంత్రగమ్య చేత అతడు తెలుసుకోబడేవాడు మంత్రకృతు మంత్రాన్ని కూడా అతనే ఇస్తాడు పర మంత్రహృతు ఎవరైతే వేరొక మంత్రం ద్వారా ఇతన్ని పీడించాలనుకుంటాడో వాళ్ళ యొక్క మంత్రాన్ని కూడా అపహరిస్తాడు మంత్ర మంత్రభృతు మంత్రాన్ని భరించువాడు ధరించువాడు మంత్ర ఫలం ఫలాన్ని ఇచ్చువాడు మంత్రానికి ఈశుడుగా ఉన్నాడు మంత్ర విగ్రహుడుగా ఉన్నాడు మంత్ర అంగంగా ఉన్నాడు మంత్ర విన్యాస మహామంత్ర అని కూడా చెప్తూ ఉంటారు ఇలా ఈ మంత్రములు అనేది చాలా విశేషం వాస్తవంగా లోకంలో వేద మంత్రాలు చెప్తున్నారు వేదమంత్రాలు చెప్తున్నారని వ్యవహరిస్తూ ఉంటా మంత్రం అనేది ఏదైతే పలుసార్లు జపింపబడుతాయో దానికి మంత్రములు అని పేరు అంటే అనేకమార్ ఇది సకృత్ అది అసకృత్ అంటే సకృత్ అంటే ఏకవారం అసకృత్ అంటే పలుమార్ పలుమార్లు ఏ అక్షరాన్ని కానీ ఏ పదాన్ని కానీ ఏ వాక్యాన్ని కానీ మనం అనేక మార్లు జపిస్తూ ఉంటామో అదే మంత్రం అనబడుతుంది చాలా మంత్రాలు మంత్రాలున్నాయి అభీష్ట సిద్ధిని కలిగించే మంత్రాలు శత్రునాశనం చేసేవి అగ్నిస్తంభన జనస్తంభన వాక్స్తంభన ఇలా చాలా ఉన్నాయి సృష్టిలో ఎన్ని మంత్రములున్నాయో అవి అన్నయూ కూడా నారాయణాధీనములు అని చెప్తూ పూర్వకాలం నందు యుద్ధరంగంలో కూడా అస్త్రప్రయోగం చేసేటప్పుడు వాళ్ళు ఆ మంత్రాన్ని ఉచ్చరించి అస్త్రప్రయోగం చేసేవారు అలాగే అథర్వణ వేదంలో కూడా చాలా చోట్ల మంత్ర వైభవం చెప్పబడి ఉన్నది వాస్తవంగా చూస్తే ఆ మంత్రం ఎక్కడ ఉంటుందన్నారు శ్రీకృష్ణుడు తన మిత్రుడైనటువంటి కుచేరుడు ఎప్పుడైతే వస్తాడు అతను అటుకులు ఇచ్చేదానికి ముందు కృష్ణుడు అతనికి పాదాభివందనం చేస్తాడు అందరూ ఆశ్చర్యపోతారు ఆహా ఈ లోకర్త లోకభర్త పరమాత్మ ఆ బ్రాహ్మణుని పోయి కుచేరుని పోయి నమస్కరిస్తాడే పాదపూజ చేస్తాడే ఏమైనా బాగుందా దానికి సమాధానంగా దైవాధీనం జగత్ సర్వం అంటే ఈ జగత్తంతా కూడా దేవతాధీనంగా ఉంటుంది మంత్రాధీనంతో దైవతం ఆ ముందే దేవత మంత్రానికి అధీనంగా ఉంటాడు అలాగే తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవత అంటారు ఆ మంత్రమనేది బ్రాహ్మణునికి అధీనంగా ఉంటుందట అందువల్ల బ్రాహ్మణుడే నాకు దేవత అన్నాడు ఇలా భగవంతుడు మంత్రం ద్వారా సంతృప్తి చెందుతాడు అటువంటి మంత్రమును శుచితో మనం సుస్వరంతో అభ్యసించి లోకానికి హితాన్ని చేకూర్చువాడు బ్రాహ్మణుడు కనుక ఆ బ్రహ్మప్రసాదివంటి వేద విద్యను చక్కగా అభ్యసించి వేద వేదాంగాలంతా కూడా అతను క్షుణ్ణంగా నేర్చుకొని తద్వారా దేవతార్చన వేదపారాయణం యజ్ఞయాగాదులంతా చేసి ఈ లోకమంతా కూడా భూలోకమంతా కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థించువాడు లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పే బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తున్నానని కృష్ణ పరమాత్మ అక్కడ చెప్పిన రీతిగా ఇక్కడ ఆ మంత్రస్వరూపుడు సాక్షాత్ పరమాత్మ వాస్తవంగా సకల మంత్రాలకు కూడా రాజుగా వెలిగే వెలుగొందేటువంటి మంత్రం ఏమిటి అంటే ఏకాక్షర నృసింహ బీజ మంత్రం ఆ నృసింహ బీజ మంత్రం ద్వారా సమస్త దోషములు సమస్త పాపములు కూడా తొలగుతాయి అలాగే అన్ని చోట్ల కూడా కార్యసిద్ధిని కలిగిస్తాయట నృసింహ మంత్రం ఏకాక్షరి ద్వ్యక్షరి త్ర్యక్షరి చతురక్షరి పంచాక్షరి షడక్షరి అలాగే అష్టాక్షరి అలాగే దశాక్షరి ద్వాదశాక్షరి పంచదశి అలాగే అష్టాదశి అలాగే ద్వాత్రింశత్ చతుర్వింశతి అక్షర గాయత్రి అని మంత్రస్వరూపం అత్యధికంగా ఉన్నాయి ఆయా మంత్రములను చక్కగా మనం ఉచ్చారణించి గురుముఖంగా ఏ మంత్రాల్ని మనం ఉపదేశం తీసుకుంటామో వాటినే మనం జపించాలి కానీ పుస్తకాలు చూసి కేసెట్లు విని మనం ఆ మంత్రాలని చెప్పకూడదు అది పాపహేతు అవుతుంది కానీ పుణ్యాన్ని సంపాదించి పెట్టడం అనర్థహేతు అవుతుంది మనం ఆ మంత్రములు గుహ్యాతి గుహ్యములుగా ఉంటాయి అంచేత ఇటువంటి ఆ సకల మంత్రాలకు కూడా అధిపతి నారాయణుడే కదా ఇన్ని మంత్రములు అని చెప్పిన రీతిగా అన్నింటికీ అతడే వాస్తవంగా చూస్తే ఋషి పరంపర ఏదైతే ఉందో నలభై ఎనిమిది వేల ఋషులు ఉన్నారట ఉండేవారట శతకోటి మంత్రాలు అన్ని మంత్రాలు ఉన్నాయి అలా జపం చేస్తూ చేస్తూ ఉంటారు అందులో అసకర్ జపం చేయాలి మంత్రాన్ని మూడు లక్షలు హనుమంతుని హనుమంతుని అనుగ్రహం కొరకు మూడు లక్షలసార్లు ఆ హనుమంత్ మంత్రాన్ని జపం చేయాలట గణపతికి నాలుగు లక్షలట నృసింహస్వామికి పన్నెండు లక్షలు అన్ని మార్లు మనం చేస్తే అన్నీ వస్తాయి శంకరాత్ జ్ఞానమిచ్చేదంటే శంకరోతీతి శంకర ఎవరంటే నృసింహస్వామి అన్నారు అందువల్ల ముప్పై రెండు అక్షరములతో కూడిన ఆనుష్టు చందస్సులో ఉన్నటువంటి నృసింహ మంత్రం కూడా ప్రతి ఒక్కరికి అది శ్రేయోదాయకమన్నారు ఇలా ఆ మంత్ర బలం ఉండాలి లోకల్లో ఒక ఒక సామెత మంత్రాలకి చింతకాయ రాలుతాయా అని చెప్తూ ఉంటారు తప్పకుండా మంత్రాలకు చింతకాయ రాలుతాయి సందేహం లేదు కానీ మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠిస్తాడో మంత్ర అనుష్ఠాతకు బలం ఉండాలి అతడు ఆ శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఆ మంత్రాలని చక్కగా అనుష్ఠానం చేస్తే పారాయణం చేస్తే జపిస్తే అతనికి సిద్ధి కలిగి అతను ఏదైనా కూడా చేయగలుగుతాడు అందువల్ల మంత్రసిద్ధి కలగాలంటే నృసింహస్వామి అనుగ్రహం కావాలి అని చెప్తూ వేదాన్ సమస్తాన్ ఖలు శాస్త్రగర్భం విద్యాం బలం కీర్తిమతించ లక్ష్మీం యస్య ప్రసాదాది పురుషాలభంతే తం నారసింహం శరణం గతోస్మేని సమస్తములు కూడా ఆ నరసింహస్వామి ఎందే ఉన్నాయి గనక సకల విధములైనటువంటి మంత్రముల యొక్క స్వరూపం సాక్షా నరసింహస్వామి ఆ నరసింహస్వామిని విశేషంగా కీర్తించేటువంటి అలాగే స్థుతించేటువంటి కార్యసిద్ధిని కలిగించేటువంటి మంత్రాలను మనం గురుముఖంగా ఉపదేశాన్ని స్వీకరించి దానిని జపించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం కనుక సర్వమంత్రైక సర్వమంత్రైకస్వరూపుడైనటువంటి నృసింహస్వామిని మనం ఓం సర్వమంత్రైక రూపాయ నమ అని కీర్తిద్దాం తరువాత డెబ్భై ఆరవ నామం ఓం సర్వయంత్ర విదారణాయ నమ అన్నారు సర్వాణి యంత్రాన్ని విదారయతి సర్వయంత్ర విదారణ తస్మై విదారణాయ అంటే సర్వాణి యంత్రాన్ని విదారే సమస్తమైనటువంటి యంత్రాలంతటినీ కూడా ఎవడైతే మట్టు పెడతాడు అంటే తోసేస్తాడు అతడు సర్వయంత్ర విదారణైతే అట్టి నరసింహస్వామిని సర్వయంత్ర విదారణాయ నమ అని మనం కీర్తిద్దాం వాస్తవంగా మంత్రం యంత్రం తంత్రం ఈ యంత్రం అంటే ఏమిటి అన్నారు ఈ యంత్రం యంత్రం మంత్రమయం ప్రోక్తం దేవతా మంత్రరూపిణి యంత్రేసా పూజితాదేవి సహసైవ ప్రసీదతి చూడండి ఆ యంత్రం మంత్రమయం ప్రోక్తం అంటే లోకంలో ఒక యంత్రాన్ని తయారు చేస్తూ ఉంటా అక్కడ ఎవరు వస్తారు అంటే సాక్షాత్ భగవంతుడే వస్తా ఏ ఏ దేవతను మనం ఆహ్వానించాలని కోరుకుంటామో ఆ దేవత అక్కడ అక్కడొచ్చేస్త అందువల్ల సర్వ యంత్రం మంత్రమయం ప్రోక్తం దేవతా మంత్రరూపిణి ఆ దేవత మంత్రరూపిణిగా ఉంటే యంత్రే సా పూజితా దేవి సహసైవ అక్కడ పూజ చేస్తే అక్కడ విశేషంగా ప్రసాదం అనుగ్రహాన్ని కలుగజేస్తుంది కనుక కామక్రోధాది దోషోత్సర్వదుఃఖ నియంత్రణాది యంత్రమిత్యాహురే తస్మి దేవప్రీణాది పూజిత కామం క్రోధం దోషమిత్యాదులు ఏవైతే ఉన్నాయో సర్వదుఖాలను కూడా నియంత్రిస్తుంది కనుక దానికి యంత్రం అని పేరు అందువల్ల యంత్రమిత్యాహురే తస్మిన్నే దేవ ప్రీణాది పూజిత అని చెప్పిన రీతిగా ఇక్కడ ఆ యంత్ర శాస్త్రాన్ని చక్కగా చెప్తూ ఉన్నారు మత్స్య యంత్రం మొదలవి ప్రసిద్ధంగా ఉన్నాయి యంత్రం ఒక దేవతామూర్తి యొక్క బీజాక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ బీజాక్షరాలని శాస్త్ర ఉక్త రీత్యా అక్కడ లేఖనం లిఖ అంటే లిఖిస్తాం అందువల్ల ఆ ప్రత్యేకమైన చక్రాలలో నిక్షేపం చేసి ఆ యంత్రాలలో సర్వశక్తులను అష్టదిక్పాలంతా కూడా ఆవాహనం చేస్తాం కనుక అది ఒక దివ్యమైనటువంటి చక్రం యంత్రములో ఆ ఉన్నటువంటి బీజాక్షరముల ప్రభావముల చేత మన ఇండ్లలో కూడా ఎటువంటి ఆ విరోధం ఉండకుండా అందరూ సౌఖ్యంగా ఉంటారు ఆ యంత్ర సాధనా ప్రభావం మన యొక్క మనస్సుపై పడుతుంది ఆ మానవుని యొక్క నిత్యం ప్రభావితం చేసేది మనస్సే కనుక మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్న రీతిగా ఆ సకల ఆరోగ్యం కూడా ఉంటుంది ఇలా ఆ యంత్రం అనేది చాలా చక్కగా విశేషంగా శాస్త్రం చెప్తుంది ఒక విషయం ఏమిటంటే యంత్రంలో ఎవరు ఉంటారన్నారు అంటే భగవంతుడే వచ్చేస్తాడా అంటే భగవంతుడు సంపూర్ణంగా రాయా దేవతలు సంపూర్ణంగా రారండి ఒక్క అంశ ఒక్క కళ అక్కడి నుంచి వస్తుంది అంటే ఆ దేవత ఇక్కడ వచ్చేస్తే ఆ దేవతా స్థానం అక్కడ పోతుంది కదా అందువల్ల ఆ దేవతల యొక్క మొత్తం ముప్పై ఎనిమిది కళలు ఉన్నాయి ఆ ముప్పై ఎనిమిది కళలో ఒక్క కళ మాత్రం అక్కడ విశేషంగా లిఖించబడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు దశ కళ అగ్ని అయితే అగ్ని మొత్తం పది కళలు సూర్యుడు పన్నెండు కళలు అలాగే చంద్రుడు పదహారు కళలు అష్టాత్రింశత్ కళా తనుహు అని యంత్రశాస్త్రం చెప్తుంది కనుక అలా ఈ దేవతలను కట్టిపడవేస్తూ ఒక్క అంశం అక్కడ ఆ అంశం అంటే కూడా పూర్ణహా అంశమంటే పూర్ణమని భాష్యం చెప్తుంది కనుక ఈ యంత్రం భగవంతునికి ప్రతిబింబం అన్నమాట యంత్రం ఆ యంత్రాన్ని నియమనిష్టలతో మనం పూజించాలి నియంత్రిస్తుంది ఆ దేవతను కట్టిపడవేస్తుంది ఇక్కడ ఆ దేవతలకు నివాసయోగ్యమైనటువంటి గృహంగా కూడా యంత్రం అక్కడ ఉంచబడుతుంది కనుక ఈ దేవతానగరం దేవత ఆవాస స్థానం అని కూడా చెప్తూ ఉంటారు అంచేత యంత్రములో కొలువైనటువంటి ఆ దేవతామూర్తి ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమానికి ఏ విధమైనటువంటి అరిష్టం కలగకుండా కాపాడి అతనికి కావలసినటువంటి శ్రేయస్సును కూడా సిద్ధింపజేస్తుంది కనుక యంత్రానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నది లోకల్లో మంత్రసిద్ధి బాగా కలవాళ్లే యంత్ర పూజ చేస్తారు ఎవరో ఒకరిని మనం తీసుకుని వచ్చి ఒక దేవతామూర్తి నుండి ఇప్పుడు మనకు సంప్రోక్షణాలు జరుగుతాయి ఆ సమయంలో ఆ దేవత యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క సమస్త కళలను కూడా ఒక చిత్రపటంలో ఆవాహనం చేస్తారు కుంభంలో ఆవాహనం చేస్తారు చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మంత్ర సిద్ధి కలగ వాళ్ళు అనేక సంవత్సరాలు ఆ మంత్రానుష్ఠానం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనే ప్రధానంగా పెడతారు చిన్న వాళ్ళని పెట్టి వాళ్ళకు ఇప్పుడే వయస్సు వస్తున్నది వాళ్ళు వాళ్ళు చేసినటువంటి జపం చాలదక్కడ అందువల్ల పెద్దవాళ్ళు ఒక అరవై డెబ్భై ఏళ్ళ వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళ ద్వారా కళాకర్షణ చేస్తారు అందువల్ల దేవాలయాల్లో కళాకర్షణ చేసేటప్పుడు ఇలా చెప్తూ ఉంటారు అంచేత యంత్రము తంత్రము మంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజ అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ భగవంతుడైనటువంటి నృసింహస్వామి అన్ని చోట్ల కూడా ఉంటున్నాడు యంత్రస్వరూపుడు సకల దేవతాస్వరూపుడైనటువంటి స్వామి ఆయా యంత్రములయందు ఉండి సకల విధములైనటువంటి అరిష్టాలంతా కూడా దుష్ట శక్తులంతా కూడా విధారణ గావిస్తున్నాడు అందుకే చెప్తూ ఉంటారు గర్జంతం గర్జయంతం నిజభజపుటలం స్ఫోటయంతం హటంతం రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం వీక్షంతం ఘూర్ణయంతం శరనికర దైత్య శరనికర శతై దివ్యసింహం నమామి అని ఆ నరసింహస్వామిని విశేషంగా కీర్తిస్తూ ఉంటారు కనుక ఆ యంత్రమనేదాన్ని దాన్ని విశేషంగా చెప్తూ యచ్చతి అత్ర ఇది యంత్రమన్నారు దేవాది అధిష్టానం భగవద్గీతలు కృష్ణపరమాత్మ ఈశ్వర సర్వభూతానా హృదేశే అర్జున తిష్టతి సర్వభూతాని యంత్రూఢాన్ని మాయయా అన్నాడు అర్జున ఈశ్వరుడు ఉన్నాడే అందరి యొక్క హృదయ మధ్యంలో వేంచేసి ఉంటాడు ఈశ్వర సర్వభూతానం హృద్దేశే ఆ హృదయ పుండరీకం చెప్తూ ఉంటారే అక్కడ వెలుగొందుతూ ఉంటాడు అతడు ఏం చేస్తాడు తెలుసా ్రాహ్మయన్ సర్వభూతాన్ని సమస్తభూతములంతా కూడా యంత్రూఢాన్ని అంటే దాంట్లో పెట్టే ఎలాగైతే తిప్పుతూ ఉంటాడో ఆ ప్రకారంగా ఇక్కడ భగవంతుడు అందరినీ కూడా ఇక్కడ విశేషంగా అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక యంత్రాలను ఆ విశేషంగా ఇక్కడ సర్వయంత్ర విధారణ అంటే ఏవి వచ్చినా కూడా నృసింహ యంత్రం ఏదైతే ఉందో అన్నింటినీ కూడా పారదోలుతుంది అట్టి నృసింహస్వామిని మనం కూడా సర్వయంత్ర విదారణాయ నమ అని కీర్తిద్దాం స్వస్తి